ఆన్ చేస్తే చాలు మహేష్ బాబు కనిపించాల్సిందే ఇల్లు దగ్గర నుంచి సబ్బు వరకు ఏది ఎక్కడ కొనుక్కోవాలో సూపర్ స్టారే చెప్పేస్తున్నాడు డ్రింకు నుంచి బట్టల వరకు ఏ అడుగు వదిలిపెట్టడం లేదు చివరికి వంటింట్లో కూడా వచ్చేశాడు ఉప్పు కారం ఏది వాడాలో కూడా చెప్పేస్తున్నాడు సినిమా షూటింగ్ కంటే యాడ్ షూటింగ్ లోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నాడు మహేష్ టీవీలో ఏ హీరో సినిమా చూసినా యాడ్స్ రూపంలో మహేష్ మహేష్ ఉంటాడు ఏ సీరియల్ బ్రేక్ లో ను చూడాల్సిందే ఏ డ్రింక్ తాగాలి ఏ సోప్ వాడాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఏ ఏసీ వాడాలి కార్ ఎక్కడ అమ్మాలి ఎవరి దగ్గర అపార్ట్మెంట్ కొనాలో మహేష్ చెప్పేస్తాడు అన్ని ఆయన చెప్పేస్తూ యాడ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు మహేష్ యాడ్స్ చూస్తుంటే పోకరిలో అతను చెప్పిన ఉప్మా డైలాగే గుర్తుకొస్తుంది మహేష్ ఒక్కడే కాదు ఫ్యామిలీ ఫ్యామిలీ యాడ్స్ లో నటించేస్తోంది ఓ యాడ్ లో భార్య నమ్రత పిల్లలు గౌతమ్ సితారాతో పాటు కలిసి నటించారు సినిమాల్లో నటించే అవకాశం రాకపోయినా యాడ్స్ ఈ ఫ్యామిలీని కలిపి ఒకే స్క్రీన్ లోకి తీసుకొచ్చింది రెండు చేతులా సంపాదించటం అంటే మహేష్ని చూస్తే తెలుస్తుంది ఒకవైపు యాడ్స్ మరోవైపు సినిమాలు మూవీస్ తో పోలిస్తే యాడ్స్ సంపాదన భారీగా ఉంటుంది డేట్స్ తక్కువ రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుంది షూటింగ్ ఉన్నా లేకపోయినా ఆలస్యమైన యాడ్స్ మాత్రం ఎప్పుడూ ఉండాల్సిందే ఆ మధ్య కరోనా టైంలో సినిమా పరిశ్రమ కుదేలైన టైంలోనూ యాడ్స్ తగ్గలేదు మహేష్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ఉన్నాడు కానీ యాడ్స్ లో మాత్రం సూపర్ స్టార్ నంబర్ వన్